నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ పార్టీ అగ్రనేతలైన డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన పాలమూరు పట్టణ 38వ వార్డు మాజీ కౌన్సిలర్ యాదయ్య, ఆయన అనుచరులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోల్ మసీద్ ఏరియాలో పార్టీ జెండా పండుగ కార్యక్రమం, హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబిద్దుల్లా కొత్వాల్. నూతన కార్మిక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా, భారీగా హాజరైన కార్మికులు. మహబూబ్ నగర్ పై బీజేపీ మరింత పట్టు బిగిస్తుంది. రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తమ కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తుంది. అందులో భాగంగా పట్టణంలో ఇతర పార్టీల నుంచి వస్తున్న ముఖ్య నేతలకు బీజేపీలోకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. తాజాగా పాలమూరు పట్టణంలోని 38వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, టీడీపీ ముఖ్య నేత యాదయ్య పెద్ద ఎత్తున తరలివచ్చిన తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలు యాదయ్యతో పాటుగా అతని సతీమణి కవిత మరియు అనుచరులకు పార్టీ కండువాలు మెడలో కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులను కేసీఆర్ తానే సొంతంగా ఇస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు భండారి శాంతికుమార్, పద్మజారెడ్డి, పడాకుల బాలరాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరూ కూడా బీజేపీ పార్టీ వైపే చూస్తున్నాం. ఈ దేశం అభివృద్ధి కావాలి, దేశంలో ప్రజలు బాగా కావాలి, అందరి జీవితాలు అభివృద్ధి కావాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా మీరు బీజేపీ పార్టీలో చేరాలి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి సారథ్యంలో మీరు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఎక్కడైనా ఎవరైనా ఇదే ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు మరి యాదయ్య మరి కవిత వారితో పాటు వారి సహచరులు, కార్యకర్తలు, వారి అనుచరులు, అక్క చెల్లెలందరూ పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేస్తున్న సందర్భంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా బీజేపీ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఎందుకు అందరూ నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు? ఎదురందరూ బీజేపీలో చేరాలనుకుంటున్నాను అంటే ఈరోజు దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకొని మళ్ళీ రెండవసారి పోయినసారి కంటే అత్యధిక మెజారిటీతో ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాం. ఈ
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబిద్దుల్లా కొత్వాల్ అన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ, వాడవాడకు కాంగ్రెస్ జెండా కార్యక్రమంలో పట్టణంలోని గోల్ మసీద్ వద్ద పార్టీ జెండాను కొత్వాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, ఎన్నికలు జయపజయాలు ఇందులో ఒక భాగంగానే చూస్తామని అన్నారు. అంతిమంగా దేశానికి ఏ విధంగా మంచి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుందని ఆయన వివరించారు. మహబూబ్ నగర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణాల సమక్షంలో పాండురంగారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాండురంగారెడ్డి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్మిక చట్టాలను కాలరాసే విధానాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి గురుమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ, ఆ విధానాలను తాము వ్యతిరేకిస్తామని అన్నారు. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పించి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పించి ప్రజలు కోరిక కార్మికులు కోరుకారు. అయినా కార్మికుల యొక్క ఉక్కుపాదం ఊపడమే మోడీ యొక్క విధానమే అనిపించింది. ఈరోజు కార్మిక వర్గము పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసేంత వరకు అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ మాబునారు జిల్లా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మోడీ ఇప్పటికైనా కూడా కార్మిక వర్గానికి ఏదే అన్యాయం చేస్తే ఇట్లాంటి తప్పవు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అయితే భవిష్యత్తులో కార్మిక వర్గానికి నూట గత ప్రభుత్వాలు 133 రూపాయలు ఉన్నటువంటి చట్టం తీసుకొని వస్తే ఈరోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 178 రూపాయలు సరిపోతాయి కార్మికుడికి ఇంతవరకే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే, కనీసము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సమాన పనికి సమాన వేతనము ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని కూడా ఈ ప్రభుత్వాలు పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయకపోవడము కార్మిక వర్గానికి కన్నీరగా అనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈరోజు కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఇచ్చిందో కనీసం కార్మికులకు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. కనుక ఇప్పటికైనా ప్రభుత్వము మోడీ కిందికి దిగొచ్చి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు పెట్టుబడిదారి కార్మిక వర్గానికి న్యాయం చేస్తున్నారే తప్ప కార్మికులకు న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పించి అన్ని కార్మిక సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కనుక మోడీని ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా
అప్పుడప్పుడు ఆగు మేఘాలతోటి ఉన్నటువంటి చట్టాలని అసెంబ్లీలో పార్లమెంటులో పెట్టించి తీర్మానం చేసి ఈరోజు కార్మిక వర్గానికి నిలువున దోపిడీ చేసినటువంటి వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం చాలా శోచనీయమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఉన్నటువంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి మామూలలో జరుగుతున్నటువంటి ధర్నాకు అన్ని కార్మిక సంఘాలు వచ్చినటువంటి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మోడీ యొక్క కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మిక చట్టాలను యజమానులకు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు ఐఎన్టిసి ఏఐసిటియు ఇట్లాంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో మోడీ విధానాలను ఖండిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి మనిషి వాడే ప్రతి వస్తువు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో కార్మికుల వేతనాలు పెంచాల్సింది పోయి మోడీ గారు రోజుకు కనీస వేతనం 178 రూపాయలు అని చెప్పేసి ఈరోజు జీవో తీసుకురావడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి వాడు లేదు. ఎందుకొరకు 178 రూపాయలే మోడీ గారు నిర్ణయించాడంటే మొన్న ఎన్నికల్లో ఆయన గెలవడానికి పెట్టుబడిదారుల ద్వారా కార్పొరేట్ శక్తుల ద్వారా యజమానుల ద్వారా వేల కోట్ల రూపాయలు రాజకీయ బాండ్ల పేరుతో బీజేపీ గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నది. వాళ్లకు పెట్టుబడిదారులకు ఊరిగం చేయడానికి కార్మికుల యొక్క వేతనాలు తగ్గిస్తూ రోజుకు 178 రూపాయలు అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం సిఐటిగా ఈ దేశంలో ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటారు, ఎంపీల జీతాలు పెంచుకుంటారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జీతాలు పెంచుకుంటారు, కానీ కార్మికుడు తన సంపద సృష్టించే కార్మికుడు మాత్రం తన వేతనం పెంచుకోవడానికి హక్కు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రపంచంలో ధీటైన శక్తిగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాలమూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలను బీజేపీలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి బీజేపీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీలో ఎందుకు చేరాలో వివరించి చెబుతూ వారిని పార్టీలోకి చేర్పిస్తున్నారు. పుట్టినరోజు జూలై 6వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఆగస్టు 11 వరకు ఇది సాగుతుంది. ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 బూత్లకు ఒక విస్తారంగా నియమించి వాళ్ళందరినీ కూడా నిరురామంగా అంటే ఈ 7 రోజులు వరుసగా ఇదే పనిలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మేము టీడీ గుట్టలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ పాటికే దాదాపు 7 లక్షల సభ్యత్వం పూర్తయింది తెలంగాణ రాష్ట్రంలో. మా టార్గెట్ 18 లక్షలు, 11వ తారీఖు లోపల ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ప్రతి మండల్కు దాదాపు 5,000 చొప్పున మా టార్గెట్. అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 నుంచి 25 వేల వరకు మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈరోజు నాతో పాటు మన మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, తర్వాత అధ్యక్షురాలు పద్మజక్క గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు గారు, మిగతా జిల్లా పదాధికారులు అందరితో పాటు టీడీ గుట్టలో సభ్యత్వ కార్యక్రమం మేము చేపడుతున్నాం. పాలమూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ పాండురంగారెడ్డి తన జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తన వార్డు పరిధిలో సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి కొత్త బట్టలు అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారంటే అందుకు కారణం పారిశుద్ధ్య సిబ్బందియేనని అన్నారు. తన వార్డులో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య లేకుండా చేసి ప్రజలందరి చేత మనల్ని దక్కేలా చేసిన ఘనత ఈ సిబ్బందిదేనని ఆయన కొనియాడారు. తన వంతుగా తన జన్మదినం నాడు కొత్త బట్టలు ఇస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భగీరథ కాలనీ సంఘం నాయకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది కార్మికులు అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, అంటే జన్మదినం అనే కాదు, ఎప్పుడైనా నేను నా పుట్టుకనే చాలా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని, అంటే ఒక్కొక్క రూపాయి నేను ఖర్చు పెట్టుకుంటా పైకి ఎత్తుకునే కష్టం విలువ తెలుసు, ఆ కష్టం చేసినకే తెలుసు దాని విలువ.
అంటే ఈరోజు నాకు వార్డుల అందరు మన్నలు పొందినంటే మరి కార్మికులు వీళ్ళు శానిటేషన్ విషయంలో కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి అంటే ఎవ్వరు రెస్పాన్స్ ఫోన్ చేసినా కూడా నేను ఇట్లా ఇంత ప్రాబ్లం అంటే ఇమీడియట్గా పోయి చేయడము మరి పబ్లిక్ కూడా వాళ్ళకి అప్రోచ్ అయినా కూడా ఎప్పటిదెప్పనే పారిశుద్ధ్య కార్యక్రమాలు రోడ్లు కూడా కానీ రైళ్లు తీయడం కానీ ముందే మన ప్రాంతము డెవలప్మెంట్ లేని ప్రాంతం కొత్తగా కాలనీస్ అయింది మురుగురు మరి మట్టి రోడ్లు ఉన్నా కూడా వాళ్ళు కష్టం అనుకోకుండా కాలువలు తీసి నీళ్ళని ఆగకుండా అంటే ఈ విధంగా ఎన్నో విధాలు నాకు సహకరించారు. అంటే ఈరోజు నాకు ఈ పేరు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక దాగిన వాళ్ళు వాళ్ళని మర్చిపోతారు చాలామంది. హ్యా కౌన్సిలర్ చేసిండు ఎమ్మెల్యే చేసిండు అనేది ఉంటుంది. అంటే ఒక స్థాయి వాళ్ళనే జనాలు ఈరోజు ఇష్టపడతారు. కానీ మేము మాకు ఈ పేరు రావడానికి మా వెనుక మా యొక్క మాటని గౌరవించి వాళ్ళు మరి ఉదయం లేచి 5 గంటల నుంచి మరి మొత్తం ప్రతి వార్డులలో ప్రతి బస్తీలో తిరుగుకుంటూ మనము మన ఇంటిది మనదే మనం తీయాలంటే ముక్కులు పట్టుకొని తీసుకునే రోజులు ఇవి. మరి వాళ్ళు అన్నిటికీ త్యాగం చేసి ఇటువంటి దానిలో వాళ్ళని ఎంత సత్కరించినా వాళ్ళకు ఎన్ని ఇచ్చినా వాళ్ళ రుణం తీసుకోలేనిది. కనుక వాళ్ళకు నేను ఇచ్చే ఈ చిరు కానుక అంటే వాళ్ళకు సరిపోలేదు. కానీ వాళ్ళని సత్కరించాలి, సమాజంలో వాళ్ళని అంటూ గుర్తించాలి. ఏ శానిటేషన్ వాళ్ళు మామూలు వాళ్ళు అన్నట్లు తీసేస్తున్నారు జనం. అట్లా కాదు, వాళ్ళు చేయడం వల్లనే ఇలా మనంతా శుభ్రతంగా ఉండము, ఆరోగ్యంతో ఉండము. కనుక ఆదర్శంగా వాళ్ళు నిలవాలి. అటువంటి వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతోన ఈ కార్యక్రమం చేయడానికి నేను ఒక అనుకున్నాను. దాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మరి మా అధ్యక్షులు గారు టైం ఇచ్చి రావడానికి సంతోషిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను చూసి యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు డీకే అరుణ జితేందర్ రెడ్డిలు అన్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన యువనేత మెట్టుకాడి రవితేజ పెద్ద ఎత్తున తరలివచ్చిన తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. మెట్టుకాడి రవితేజకు డీకే అరుణ జితేందర్ రెడ్డిలు పార్టీ కండువా మెడలో కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువతకు బీజేపీలో చక్కటి భవిష్యత్ ఉందని అన్నారు. భాగంగానే ఈరోజు మరి ఈ యొక్క మరణ శాంతికి సంబంధించిన యువకులంతా కూడా భారతీయ ఈ యొక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ముందుకొస్తున్నారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దేశ రక్షణ చేయగలిగే పార్టీ ఏదైనా ఉందంటే అది మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పి జులై 6 నాడు అతను శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి నాడు వారు ఏ విధంగా అయితే మెంబర్షిప్ డ్రైవ్ అనేది మొదలుపెట్టిన తర్వాత తెలంగాణకు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. 18 లక్షలు మీరు పూర్తి చేయాలి, 6 ఆగస్టు లోపల 5 లక్షలు పూర్తి చేయాలని చెప్పి. కానీ ఇవాళటికి మనం చూసుకుంటుంటే దాదాపు వారు ఇచ్చిన టార్గెట్కు మించి ఇవాళ మెంబర్షిప్ అవుతున్నది. 6 తారీఖు లోపలే 8 లక్షల మెంబర్షిప్ అయింది. ఇంకా వారు ఇచ్చిన టైంలో 18 లక్షలు కాదు ఇంకా 25 లక్షలు కూడా అవుతాయని చెప్పి కూడా మాకు అందరికీ నమ్మకం ఉన్నది. ముఖ్యంగా యువకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆకర్షితులై ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈ గవర్నమెంటు మా ఫ్యూచర్ ఎందుకంటే రేపు రాబోయే కాలం ఏదైతే ఉన్నదో అదంతా కూడా యూత్ మీద ఉన్నది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే అతి ఎక్కువగా ఉన్న యూత్ ఏదైతే ఉన్నదంటే అది భారతదేశంలోనే 65% ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాలి భావి తరాలను అన్నింటిని కూడా ఇవాళ నష్టం చేస్తూ కేసీఆర్ గారు వారు చేస్తున్న ఈ స్కీమ్స్ కానీ లేకపోతే సెక్రటరేట్ బిల్డింగ్ను కూలగొట్టడం కానీ అసెంబ్లీ నిధు దాన్ని కూలగొట్టడం కానీ ఇవన్నిటిని కూడా వారు కూలగొడుతూ అనవసరమైనవన్నిటిని కూడా చేపట్టి
వారు ఒక ఐకానిక్ బిల్డింగ్ వారి ద్వారా కట్టించుకోవాలనే ఒక ఆశతోటి ఈ పిల్లల సంపాదించిన భవితరాల వాళ్ళ ఆస్తులన్నింటిని కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళ ఆదాయాలు వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే ట్యాక్స్ల రూపాల కడుతున్న ఈ పైసలన్నింటిని కూడా వృధా చేస్తున్న సంగతి అన్నీ కూడా ఇవాళ యువకులకు అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి అన్ని జాగాలలో నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా కాలేజీల నుంచి కాకుండా అదేవిధంగా ఈ డిస్టిక్ లెవెల్లో ఉన్న కాలేజీ లెవెల్లో స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ముందుకొచ్చి మేము సైతం భారతీయ జనతా పార్టీలో చేరి మా రాష్ట్రాన్ని రక్షించుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు తాను ఆకర్షితుడనై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా భూత్పూర్ సీనియర్ కాంగ్రెస్ నేత కెండియాల శ్రీనివాస్ తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ మీద బీజేపీ ఎండా ఎగురవేయాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని అంటున్న కెండియాల శ్రీనివాసులతో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. మహబూబ్నగర్ జిల్లాలో కేడీఆర్ అంటే తెలియని వారే ఉండరు. కేడీఆర్ పేరుతో సుపరిచితులైన కెండియాల శ్రీనివాసులు అంటే దాదాపుగా తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు స్టిల్ నౌ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో మంచి సఖ్య తగిలిన ఆయన కాంగ్రెస్ హయాంలో భూత్పూర్ మండలం అయితేనేమి దేవరకాద్ర కాన్సెన్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. తన సొంత ఖర్చును వెచ్చించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఈ నెల 5వ తేదీన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కెందియాల శ్రీనివాసులు అంటేనే కాంగ్రెస్ పార్టీగా గుర్తింపు పొందిన కేడీఆర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు, ఎందుకు బీజేపీ వైపు వెళ్తున్నారనే ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి ప్రస్తుతం వారు నా దగ్గర ఉన్నారు. సార్, ముందుగా అసలు మీరు దాదాపు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మీది యువకుడిగా ఉన్నప్పుడు స్టిల్ నవ్వు ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు, ఈ రోజు వరకు ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటారు, ఎందుకు కాంగ్రెస్ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు? అంటే గత 50 సంవత్సరాల నుంచి మా నాయన మా తాతల కాలం నుంచి కూడా మేము కాంగ్రెస్ వ్యక్తులంగానే పరిగణిస్తున్నాము. గత పోయినసారి మా గ్రామ సర్పంచ్ కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే మేము కొనసాగుతున్నాం. ఇప్పుడు బీజేపీలో పోవడానికన్నాము కాంగ్రెస్లోని వదిలిపోవడానికన్నా ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం బలంగా లేకపోవడం రెండోది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీని ఈ అధికార పార్టీని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతుంది. అంటే అధికార పార్టీ చేసిన ఏది అంటే ఎటువంటిది కానీ పెన్షన్ కానీ ఏది కానీ వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటుంది కానీ దాన్ని వ్యతిరేకించినటువంటి అధికార పార్టీ ఏది కాంగ్రెస్ ఉందో దాంట్లో విఫలమైంది. అదేవిధంగా బీజేపీ ఇంకా దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, మేము చేస్తున్నాం మా కార్యక్రమాలు, మేము 75% మా మేము పెన్షన్లు ఇస్తున్నాము అది అని నరేంద్ర మోడీ నిజాయితీ మెయిన్ కారణం అది. నరేంద్ర మోడీది తర్వాత ఇది త్రిభుత్ తలాక్ బిల్లు కానీ ఏది కానీ బీజేపీ పార్టీ కొద్దిగా నిజాయితీగా పనిచేస్తున్నందుకు దానిలో ఆకర్షితుడై నేను జాయిన్ అవుతున్నాను. ఇప్పుడు దాదాపుగా మీ డాడీ హయాం నుంచి ఇప్పటివరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధగా ఉంది? బాధ అనేది కొద్దిగా బాధ ఉన్నా కూడా కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ పరిస్థితి లేవు. ఇప్పుడు అధికార పార్టీని ఢీకొనాలంటే బీజేపీ తప్ప వేరే కనిపిస్తలేదు నాకు. ఇక్కడ ఒకటి ఇక్కడ ప్రతి కాంగ్రెస్ అయితే లేదు, నీళ్ళు ప్రత్యామ్నాయంగా ఏంది బీజేపీ పార్టీ ఒకటే కనిపిస్తున్నది. ఇక అధికార పార్టీని ఢీకొనాలంటే బలంగా ఢీకొనాలంటే బలమైన నాయకులు కనిపించాలంటే ఓన్లీ బీజేపీ ఉన్నది, వేరేది లేదు. రేపు పొద్దున అధికారంలో వచ్చే అవకాశం కూడా బీజేపీకి ఉంటుంది. ఇది మాత్రం గన్షాట్. అంటే కెందియాల శ్రీనివాస్ అంటే కేడీఆర్గా సుపరిచితులైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ పరంగానే వెల్ఫేర్ కార్యక్రమాలు కాకుండా స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేశారు, అనేక సంక్షేమ పథకాలు మీ ఊళ్ళో అమలు చేయించారు. ఇవాళ మీ కేడర్ అంతా మీరు తీసుకున్న నిర్ణయం వైపు సమ్మతంగా ఉంది? ముందు మా కార్యకర్తలతో చర్చించినాకనే ఈ నిర్ణయానికి వచ్చినాం. అందరితో మా అన్నదమ్ములతోన మా కార్యకర్తలతోన పూర్తి స్థాయిలో చర్చించి వివరంగా చర్చించి పార్టీ మారితే ఏం పరిస్థితి, బీజేపీలోకి వస్తే ఏమేమి మన పరిస్థితి ఏంది అని ఆలోచించి మనం ఈ నిర్ణయానికి వచ్చినాం. పూర్తి స్థాయిలో మనకు అనుకూలంగా ఉంది. ఇంకోటి ఈ భూత్పూర్ మండల స్థాయిలో అంటే మున్సిపాలిటీలో కూడా మనం పూర్తిగా విజయం సాధిస్తామనే నమ్మకంతోనే మేము బరిలోకి దిగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మీరు భూత్పూర్ మండలం కోసం చాలా సేవలు చేశారు, కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి? ముఖ్యమైన ఇప్పుడు మా ఇప్పుడు నేను జిల్లా ఉన్ని సంఘం అధ్యక్షునిగా ఉన్నా ఇప్పుడు కూడా, దానికి వాళ్ళ కృషికి. తర్వాత మా యొక్క క్యాస్ట్ పరంగా కూడా ఒక దాదాపు 1500 మందికి పెన్షన్స్ ఇచ్చినాం. అంటే ఓల్డ్ మాకు వ్యూవర్స్ పెన్షన్ 50 ఏళ్ళకి ఉంటుంది చేనేత కార్మికులకండి.
అది మనం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరింపజేసినాం చేసినాం. తర్వాత మా కమ్యూనిటీ పరంగా చాలా చేసినాం, ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మనం చేసినాం. అది జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడిని కూడా పనిచేసినాం నేను గతంలో, దానికోసం కూడా కృషి చేసినాము. తర్వాత కాంగ్రెస్ పార్టీకి మేము ఎంత చేసినామో ఇంకా మీకే గుర్తు అది దానికి. అది అందుకే అని అన్ని కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ దాంట్లో బీజేపీలోకి పోతే మాకు అనుకూలంగా ఉంటుంది, మేము కూడా బలోపేతమవుతాము, పార్టీ కూడా బలోపేతం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని మేము అందుకే భవిష్యత్తు ఆలోచించే బీజేపీలోకి అడుగు పెట్టడం జరిగింది. కేడీఆర్కు బీజేపీ నుంచి ఆఫర్ ఎలా వచ్చింది అంటే, మున్సిపాలిటీ అయినాక ఈడ అంటే లీడర్లు అది కాదు, నాకు పార్టీ నుంచి అవకాశం కోసంకి వాళ్ళు సంప్రదించారు, ఆహ్వానించారు, నేను కూడా సంతోషంగా ఒప్పుకున్నా. అంటే భూత్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా మీరు ప్లానింగ్ ఇప్పటి చేస్తున్నారు, రాబోయే భూత్పూర్ మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఏమైనప్పటికీ బీజేపీ జెండా మున్సిపాలిటీని ఎగిరేయాలని కృషి చేస్తున్నారు, ఆ మేరకు సక్సెస్ అవుతారని మీరు భావిస్తున్నారా? 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే అంటే ఈడ ఉన్న ఇప్పుడు భూత్పూర్లో 5 కౌన్సిలర్లు, ఈడ 5 కౌన్సిలర్లు, కానీ 10కి 10 కొట్టుకో రావాలని మా ఆలోచన. 10కి 0 నుండి 9 అది అనేది లేదు, స్వీప్ చేయాలి, క్లీన్ స్వీప్ చేయాలి. ఆ విధంగా ఏ విధంగా పక్క ప్రణాళికతో ముందుకు వస్తున్నాం మనం, ఆ విధంగా సక్సెస్ అయ్యి విజయం సాధిస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అధికారికంగా బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎవరెవరు అగ్రనేతలు వస్తున్నారు మీ కార్యక్రమానికి? ఈ నెల సోమవారం రోజు జనవరి ఈ 5 ఆగస్టుకి జాయిన్ అవుతున్నాను. శ్రావణ సోమవారము కేడీఆర్ కేఎంఆర్ ఫంక్షన్ హాల్ భూత్పూర్లోనే. యాక్చువల్గా ఈ వర్షం లేకపోయేటేమో భూత్పూర్ దాంట్లో చోరాసల్లో పెడుతుంటే వర్షం కారణంగా అందుకే ఒకటి ఫంక్షన్ హాల్లో పెట్టినాము. లిమిటెడ్గా కొంతమంది కార్యకర్తతో జాయిన్ అవుతున్నాము, 2-3 వేల మందితో జాయిన్ అవుతున్నాము. తర్వాత ముఖ్య నాయకులు ఏంటంటే కేంద్ర సెంట్రల్ నుంచి మాజీ మినిస్టర్ బండారు దత్తాత్రేయ గారు, తర్వాత మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, తర్వాత జిల్లా అధ్యక్షులు పద్మారెడ్డి గారు, మన డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, శాంతకుమార్ గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, ఎగ్గని నరసింహులు గారు, వీళ్ళందరూ స్థానిక నాయకులతోన స్థానిక కార్యకర్తలతోన వాళ్ళందరి ఆశీర్వాదంతోనే పార్టీలకు ఘనంగా రావాలని ఆశిస్తున్నాము. సార్, ఇప్పటివరకు మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళకు, మిమ్మల్ని నమ్ముకునే కష్ట సుఖాల్లో నడిచి ఇప్పటివరకు మీ వెంట వచ్చిన వాళ్ళకు మీరేమని అడ్వైజ్ ఇస్తారు సార్? ఇప్పుడు ఇంతవరకు వచ్చిన ఇంతవరకు ఏ కార్యకర్త కూడా మనం అంటే వాళ్ళకు ఆశించే స్థాయిలో మేము కష్టపడము. ఇక ముందు కూడా బీజేపీలోకి రండి, మా కార్యకర్తలు కూడా నాతో ఉన్న వాళ్ళకు కూడా నేను పర్సనల్గా ఆహ్వానిస్తున్నాను, రండి బీజేపీలోకి రండి. పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. తర్వాత నేను కూడా కార్యకర్తలకు ఆహ్వానిస్తాను, 24 అవర్స్ కూడా నేను వాళ్ళకి సమయం కేటాయించి వాళ్ళ న్యాయం కోసం కృషి చేస్తానని ఇటు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది కేడీఆర్ శ్రీనివాస్ గారి అభిప్రాయం. ఈ నెల 5వ తారీఖున బీజేపీలో తాను జరబోతున్నానని, భూత్పూర్ మా హెడ్ క్వార్టర్లో ఉన్న కేఎంఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా బీజేపీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, డొక్కూరు పవన్ కుమార్ రెడ్డి, ఎగ్గని నరసింహులు, ఇలా స్థానిక నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం అటు కేంద్ర నాయకత్వం వరకు తన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని, దాదాపుగా 2-3 వేలకు తక్కువగా ఏమాత్రం తగ్గకుండా తనతో పాటు క్యాడర్ను తీసుకుని బీజేపీలో వెళ్తామని చెబుతూనే ఆయన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భూత్పూర్ మున్సిపాలిటీపై తప్పనిసరిగా కాషాయం జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తానని, అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న 10కి కౌన్సిలర్ స్థానాలను 10కి 10 క్లీన్ స్వీప్ చేసి కేడీఆర్ అంటే ఏమిటో మరోసారి నిరూపిస్తానని ఆయన చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలన్నీ నిజం కావాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, S9 న్యూస్, మాబునార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ పార్టీ అగ్రనేతలైన డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన పాలమూరు పట్టణ 38వ వార్డు మాజీ కౌన్సిలర్ యాదయ్య, ఆయన అనుచరులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోల్ మసీద్ ఏరియాలో పార్టీ జెండా పండుగ కార్యక్రమం, హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబిద్దుల్లా కొత్వాల్.
నూతన కార్మిక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా, భారీగా హాజరైన కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.